విజయవాడ మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, నెహ్రూ జయంతి సందర్భంగా వందలాది మంది పేద మహిళలకు చీరలు పంపిణీ. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కామెంట్స్: నెహ్రూ జయంతి సందర్భంగా అనేక ప్రాంతాలలో ఆయన అభిమానులు నెహ్రూ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఎనలే మంత్రిగా నెహ్రూ గారు పేదలకు ఎన్నో సేవలు చేశారు. దేవినేని నెహ్రూ గారు ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఉన్నారు. మాటిచ్చారంటే ఆ మాట నిలబెట్టుకునే విధంగా పనిచేసే వ్యక్తి దేవినేని నెహ్రూ. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళతాం. గడప గడపకు కార్యక్రమంలో 3 నెలలుగా తిరుగుతున్నాం. పేద ప్రజలకు ఎన్టీఆర్, వైఎస్ఆర్ తరువాత సంక్షేమ కార్యక్రమాలు చేసింది సీఎం జగన్ మాత్రమే. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి మీద జగన్ ప్రత్యేక దృష్టి పెట్టి నాకు అప్పజెప్పారు. గతంలో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయింది. వైసీపీ ఓడిపోయిన నియోజకవర్గాలలో కూడా కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు నుంచి విశేష స్పందన వస్తోంది. వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు కామెంట్స్: నెహ్రూ జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు అండగా నిలిచారు. ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటూ దేవినేని నెహ్రూ గారి పేరు నిలబెడుతున్నారు అవినాష్. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో అవినాష్ ను గెలిపిస్తారని కోరుతున్నాం. జగన్ పాలన పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు. సంక్షేమ పథకాలని ప్రజలకు మరింత చేరువ చేస్తాం. జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు పుప్పాల కుమారి, తంగిరాల రామిరెడ్డి, చింతల సాంబయ్య, మాధురి, కొండారెడ్డి, ప్రవల్లిక, రెహన నాహిద్, నిర్మల కుమారి మరియు డివిజన్ ఇన్ఛార్జ్లు, నాయకులు, కార్యకర్తలు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.